ఒక సీరియస్ కేసుని సిల్లీగా మార్చుకున్న కనుక పోలీసుల అసక్త వల్లనొచ్చిందనలేము రోజాని విమర్శిస్తూ బండార సత్యారాయణ ముచ్చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ బండార సత్యారాయణ ముచ్చేసిన వ్యాఖ్యల మీద గుంటూరులో కేసు నమోదే యాక్చువల్గా గుంటూరులో ఎందుకు పెట్టాలా పులివెందుల్లో పెట్టచ్చు లేకపోతే కనుక రోజా నియోజకవర్గం నగర్లో పెట్టచ్చు బట్ ఆ రెండు కాకుండా గుంటూరులో పెట్టారు ఇదే ఫస్ట్ రాంగ్ స్టెప్ రెండవది వచ్చేటప్పటికి బండారు సేత్రమూత్రి అరెస్ట్ నేరుగా చేసి అక్కడ కోర్టులోనే హాజరుపరచచ్చు అలా కాకుండా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల పాటు డ్రామా ప్లే చేసి చుట్టూతో ఎవరిని రానియకుండా చేసి ఆ పైన ఆయన రకరకాలైనటువంటి సీన్లు క్రియేట్ చేసి మొత్తం మీద రెండో రోజుకి పట్టుకొచ్చి ఆ తర్వాత రోజు నైట్కి అరెస్ట్ చేస్తే చూపెడితే కోర్టులో కోర్టు రిజెక్ట్ చేసింది రిమాండ్ అయిపోయింది ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన హైకోర్టులో కేసు వేశారు ఏది అన్యాయంగా అరెస్ట్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పేసి దాని మీద కోర్టులో కేసు తీసుకున్నటువంటి కోర్టు పోలీసులకి నోటీస్ జారీ చేసింది వచ్చే నెల ఒకటో తారీఖు వాయిదా పడింది ఇప్పుడు తేల్చుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎందుకు ఇంత తెలివి తక్కువగా చేస్తున్నారు అన్నట్టు ఆ వ్యాఖ్యల మీద అసలు సవాల్ చేయట్లేదు ఆ వ్యాఖ్యల మీదన కింద కోర్టు వ్యాఖ్యల మీద సవాల్ చేయాలి పైకి ఇంత బూతులు మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడితే కూడా వదిలేయచ్చు అంటే కనుక గతంలో హైకోర్టు న్యాయమూర్తుల మీద చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా పక్కన పెట్టేయచ్చు అప్పుడు ఎవరిని ఎవరు అరెస్ట్ చేసుకునక్కర్లేదు అలాగే ముఖ్యమంత్రిది అసలు ఇందులోకి తీసుకురావడమే తప్పు రోజాని విమర్శించినటువంటి పాయింట్ అయితే ఒక మహిళను ఆ విధంగా మాట్లాడిన చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది మరి ఉద్దేశపూర్వకంగా ఆయన బయట వేయడానికి చేశారో కేసు కట్టారో లేకపోతే ఏంటనేది తేలాల్సి ఉంది ఓవరాల్గా అయితే ఒకటో తారీఖు ఫేస్ చేయబోయేది మాత్రం పోలీసులు